కేసీఆర్ కాళ్ళు మొక్కితే ఎమ్మెల్సీ అయిన ఆయన, మూడేళ్ల కింద కేసీఆర్ కాళ్ళు మొక్కి వెంకట్రామరెడ్డి అనే ఆయన ఎమ్మెల్సీ అయ్యండి కలెక్టర్కి వెళ్ళి, మూడేళ్ల కూడా ఏం చేసిండని మనం అడగాలి. ఎప్పుడైనా నిజాంపేటకు వచ్చిండ వెంకట్రామరెడ్డి, చంద్రశేఖరరావు వచ్చిండా, చంద్రబాబు నాయుడు అని ఒకసారి బస్ వేసుకొని వస్తే బడాబడ బండరాలతో కొట్టినా గానీ కేసీఆర్ అనే ఆయన వచ్చిండా పదేళ్లలో వచ్చిండా, మరి ఎందుకు గెలిచినవే? పదేళ్ల కొలే సారు కారు సారు కారు హరిచన్న ఆరడుగులు పద్మక్క బతుకమ్మ అంటివి. పద్మక్క పట్నంలో బంగ్లా కట్టుకుని మనకు డబుల్ బెడ్రూమ్లు అయితే రాకపోయి వెంకట్రామరెడ్డి చెప్తున్నాడు నన్ను గెలిపి 100 కోట్లు ఇస్తా మీకు అంటుండు. ఎంత ఇస్తా అంటుండు? 100 కోట్లు. అక్క ఆయన ఇయ్యాల రాలే రాజకీయాలే కొత్తగా అక్క, ఆయన కలెక్టర్ ఉండే సిద్దిపేటకి భార్య, ఆయన ఇద్దరు పోయి కేసీఆర్ కాళ్ళు మొక్కి ఎమ్మెల్సీ అయిండు 2020-21 సంవత్సరంలో. ఇక లేడున్న మనం 2024లో ఉన్నాం. మూడేళ్ళైంది వెంకట్రామరెడ్డి ఎమ్మెల్సీ అయ్యి, ఎవరైనా నిజాంపేట వాళ్ళకన్నా కష్టం ఉండి వచ్చి ఓ గరీబ్ వాళ్ళు పెళ్లి చేసుకుంటే పుచ్చబట్టలు ఇచ్చిండా, ఎవరైనా పేదవాళ్ళు చచ్చిపోతే వెంకట్రామరెడ్డి వచ్చి పలకరించిండా, ఎవరైనా తమ్ముడు చదువుకుంటా అంటే తీసుకుపోయి పట్నంలో కాలేజీలో చేర్చిండా? మరి మూడేళ్ల కొనే 3 రూపాయలు ఖర్చు పెట్టాడా వెంకట్రామరెడ్డి? ఇప్పుడు వచ్చి 100 కోట్లు ఇస్తా అంటుండు. ఎన్ని? హరీష్ కు 100 ఇచ్చిండు, పద్మకు 10 ఇచ్చిండు, కేసీఆర్ కు 1000 ఇచ్చిండు. మధ్యన మనకు అప్పుడప్పుడు ఇంత పైసలు ఇస్తారట, ఓట్లు అప్పుడు ఇస్తారట్నా? మొన్న హరీష్ రావు కూడా కదా పైసలు వచ్చి గెలిచి వచ్చిండు. ఇప్పుడు కూడా లేవనుకుంటున్నారంటే మా నిజాంపేట గరీబ్ వాళ్ళు ఉన్నారు, మెడల మాసం బంగారం లేదు, 1000-2000 అయితే ఓట్లు వేస్తారు అనుకుంటారు. వేస్తారా కారుకి? వేస్తారా? 10 ఏళ్ళు చూసినవా లేరా? తాల్స్గా తిన్నారా లేరా? నీకు బంగారం ఉన్నది పింఛను కట్టు, నీ కొడుకు కాలోబారి పింఛను కట్టు, నీకు పెంకుటిల్లు మంచిగా ఉన్నది పింఛను కట్టు, నీ కొడుకు మోటార్ సైకిల్ మీద తిరుగుతుండు పింఛను కట్టు అన్నాడు, అన్నాడా లేదా? మరి మనం వాళ్ళ కటింగ్ పెట్టినాం, కటింగ్ పెట్టిగా కేసీఆర్ బయలుదేరిండు. నేను చాలా మంచోళ్ళు ఉంటి మళ్ళొక్క దాప చూడు, ఈ దాప చూస్తే కేసీఆర్ కి ఏం రాదు. కారు కోటైతే కేసీఆర్ ముఖ్యమంత్రి కాడు, హరీష్ రావు ఏం మంత్రి కాడు. అందుకని దయచేసి కారు పని అయిపోయింది, యాక్సిడెంట్ అయింది, స్క్రాప్ అయింది, తుక్కురేగిపోయింది కారుకి, ఇంకా కారు గెలిచేది లేదు, కారు షడ్డుకెళ్ళి మళ్ళీ వచ్చేది లేదు. ఇక చైన్ అయితే మొన్ననే చూసింది 5 నెలల కింద, 2004 కాలే, 5000-15000 కాలే, 2 లక్షలు మాఫీ రాలే. ఆయన ఇంకా ముఖ్యమంత్రి అయినా అనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. ఒకటే తరీగా బూతులు తిడతా ఉన్నాడు, లొల్లి పెడతా ఉన్నాడు, గాయి గాయి వేసి మాటలు తిట్టుడు తప్ప 2 మంచి పనులు చేస్తలేడు. అందుకని దయచేసి ఒక్కసారి ఆలోచించుర్రి, ఇన్నిసార్లు ఎవరెవరితో వేసిర్రు, ఈసారి మీకు బువ్వ పెడుతున్న మోడీ గారికి అయినరి. ఈ ఎలక్షన్ లో దేశం కోసం రాములరి గుడి కట్టిన, రాములరి గుడి కట్టిన నరేంద్ర మోడీ గారి కోసం ఈ ఎలక్షన్లు జరుగుతా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఒక్కసారి ఆలోచించుర్రి. బీజేపీ వస్తే మత ఘర్షణ అవుతుందని చెప్తారు, మా ముస్లిం అక్క జిల్లాల్లో కూడా ట్రిపుల్ తరాకు ఉండొద్దని, వాళ్ళకి కష్టం కావద్దని, ముస్లిం ఆడబిడ్డలు కూడా బాగుండాలని ఆలోచించి, సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ఆలోచించి నరేంద్ర మోడీ గారు ముస్లిం ఆడబిడ్డల కోసం ట్రిపుల్ తరాక్ చట్టాన్ని రద్దు చేసింది.